ఎవరీవన్, వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చప్పుడు. అండ్ ప్రస్తుతం మనతో పాటున్నారు శివగారు. అండ్ శివగారు వచ్చేసి మన స్పోర్ట్స్, ఈ స్పోర్ట్స్లో పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ఒక మంచి యూనో మంచి టాస్క్ అండి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ యొక్క జ్ఞాపకార్థం వారు ఏదైతే చేస్తున్నారో 100% హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఇది 100% ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కరికులర్ యాక్టివిటీస్తో పాటు అలాగే ఒక మంచి వాళ్ళలో ఉన్న నైపుణ్యం, అంటే ఒక ఈ స్పోర్ట్స్కి సంబంధించిన నైపుణ్యం కూడా బుక్ తీసే పనిలో ఉన్నారు. 100% హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. సోదరు, ఇది ఏ విధంగా ఈరోజు మీరు స్టార్ట్ చేయడం జరిగింది? నాన్నగారు చనిపోయి 1 ఇయర్ అండి. ఆయన జ్ఞాపకార్థం నేను గవర్నమెంట్ చేయడానికి ఇచ్చింది నేను చేశాను. దీనికి ముఖ్య కారణం మా నాన్నగారు ఇచ్చిన ఫ్రీడమే. మేము చిన్నప్పుడు ఆడుతున్నప్పుడు ఆడటం చూసి నన్ను యూజీడీకి పీఈటీ ట్రైనింగ్కి మా నాన్నగారు అప్లికేషన్ పెట్టారు. అక్కడి నుంచి నేను ఎంపీడీ దాకా అవటం, తర్వాత ఎన్ఐఏ చేయటం, ఇలాగా నేను స్పోర్ట్స్లో మా ఫాదరు తన యొక్క అంటే ఆయన ఆశీర్వాదాలు లేదంటే ఆయన నా యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నన్ను ప్రోత్సహించారు. దీన్ని నేను ఒక ఢిల్లీ నుంచి ఒక ఢిల్లీ వరకు నా స్థాయిని పెంచుకుంటూ మా ఫాదర్ ప్రోత్సహించలేను. అలాగే నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని మా నాన్నగారు ఎన్నుకుంటే నన్ను ఎంతో నడిపించేవాళ్ళు. అలాగే ఇక్కడ విజయవాడలో నెంబర్ ఆఫ్ స్టేట్ మీట్స్, నేషనల్స్ చేశాను. 25th సీనియర్ నేషనల్ చేసినప్పుడు మా నాన్నగారు చాలా హార్డ్ వర్క్, నాకన్నా చాలా హార్డ్ వర్క్ చేసి పిల్లలందరికీ అకామిడేషన్ ఫుడ్ దగ్గర ఆయనే ఉండి మొత్తం చూసుకునేవాడు. అలాంటిది నలుగురికి పెట్టాలి అన్న తపన ఉండేది. అలాగే మా నాన్నగారు ఒక కుక్కు కేటగిరీ నుంచి గ్రూప్ 2 ఆఫీసర్ అవక అయ్యారు. సో ఆయన ఇంట్రెస్ట్తో మేము బాగా చదవటం, నలుగురికి ఉపయోగపడాలన్న దీంతో ఉంది. ఇప్పుడున్న పిల్లలకి చదువులోనూ అలాగే ఆటల్లోనూ పేరెంట్స్ అంతా చదువుని ప్రోత్సహిస్తున్నారు. మా గేమ్ని నెట్బాల్ని నేను ఇండియా లెవెల్లో ప్రొఫెషనల్గా చేయాలని చెప్పేసి ఆశయంతో నేను ఈ గేమ్ని స్టార్ట్ చేసి ఇలాగా బిక్టా అంటే భూదోటి తిరుమలయ్య అండ్ చెన్నయ్య మెమోరియల్ నెట్బాల్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేసి ఇది ఫస్ట్ టోర్నమెంటు. దీన్ని ఇలాగే నేను సెక్షన్ 1 సెక్షన్ 2 అలాగా నా వంతు నాకు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి నేను చేసుకుంటూ వెళ్తానని తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ శివ గారు. అండ్ చూసారు కదండి స్పాన్సర్స్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే క్రికెట్ అండ్ అదర్ ఈ టెన్నిస్ వీటన్నిటికీ కూడా స్పాన్సర్స్ ఉన్నారు. సో వారు ఏదైతే ఈరోజు ఐపీఎల్ నుంచి వేలంపాటలో తనకున్న స్థాయిలో తనకున్న మనీ స్టేటస్లో వారు తీసుకొని ఈరోజు పిల్లలందరికీ ప్రైజ్ మనీ ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సో 100% స్పాన్సర్స్ అనేవాళ్ళు కావాలి. బికాజ్ ఈరోజు ఒక ఏదైనా ఒక స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలంటే డెఫినెట్గా ఇది కొత్త స్పోర్టు, కానీ ఏంటంటే 100% దీనికి ఒక ఎంకరేజ్మెంట్ అనేది అవసరం. అలాగే ఇది ఒకవేళ కూర్చొని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో 100% ఇప్పుడు ఛానల్ చూస్తున్న చాలామంది బిజినెస్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో వారి శివగారి నెంబర్ మేము స్క్రోలింగ్లో ఉంటాం. డెఫినెట్గా ఎవరైనా కనుక స్పాన్సర్స్ వారిని సంప్రదిస్తే డెఫినెట్గా మన విజయవాడ నుంచి, అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి మంచి ప్లేయర్స్, అంటే వారు చెప్తున్నట్టు ఐపీఎల్లో ప్లేయర్స్ లాంటి రేంజ్లో ఈ స్పోర్ట్ని తీసుకెళ్తా అంటున్నారు. సో 100% ఇదంతా మనకి గర్వకారణం అని చెప్పచ్చు. ఏ స్పోర్ట్ అయినా ఏదైనా మనం మొత్తానికి ఏంటంటే మన భారతదేశం గర్వపడేలాగా, అలాగే మన ఏదైతే రాష్ట్రం ఉందో అది గర్వపడేలాగా ఉండాలి. సో 100% హ్యాట్స్ ఆఫ్ టు శివగారు. ఈరోజు వరకు వారి యొక్క నాన్నగారి ప్రేరణతో, వారి యొక్క ఆశస్సులతో ఎంకరేజ్ చేసుకుంటూ, పిల్లలందరిని ఎంకరేజ్ చేసుకుంటూ వారి శక్తి మేరకు ఇంతవరకు తీసుకొచ్చారు. ఫర్దర్గా కూడా మీ అందరి సపోర్ట్, ఒక స్పాన్సర్షిప్ ఉంటే ఇంకా ముందు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో 100% మీ అందరి స్పాన్సర్షిప్, ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరి స్పాన్సర్షిప్ వారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈశ్వర్. అండ్ యువర్ వాచింగ్ విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చప్పుడు. థ్యాంక్ యూ ఆల్.